నమస్కారం. చాలా హ్యాపీ మన మూవీ రిలీజ్ అయింది అండ్ ప్రేక్షకులు కూడా చాలా యూనో చాలా మెచ్చుకుంటున్నారు, అది నా అదృష్టం. సో ప్రేక్షకులందరికీ నా అభినందనలు చెప్పుకుంటున్నాను. సో ఇది మొట్టమొదటి మూవీ అండ్ నా పేరు సురేష్ కమల్, మీరు కమల్ అన్నా చాలు. అండ్ రియలీ అన్ని ప్లేసెస్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో మీ ఆశీర్వాదం కోరుతూ ఇంకా ఎక్కువ ఇంకా దగ్గరలో ఇంకా ఎక్కువ. ఇది మోస్ట్లీ యాక్షన్, ఇది సో యాక్షన్ మూవీ ఇది. సో ఐ లైక్ ఇట్ మోర్ యాక్షన్. సో లైఫ్ ఈజ్ అన్ యాక్షన్. సో ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ అండ్ ఎక్సైట్మెంట్. అది కూడా ఫస్ట్ వాళ్ళకి తెలియదు నేను ఎవరో, ఇది మొత్తం ఇది మొట్టమొదటి మూవీ. కానీ వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిన వెంటనే వాళ్ళు ఐనో నన్ను ఐనో ఆదరించడం అవన్నీ చాలా చెగ్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని చూసుకోవాలి స్క్రీన్లో, ఫస్ట్ స్క్రీన్ పడగానే మీకు అనిపిస్తుంది అది హ్యాపీగా ఉంది? చాలా ఇట్స్ సో బ్లీస్ఫుల్, చాలా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశారు, చాలా హ్యాపీ అయింది చూడాలని. మోస్ట్ ఆఫ్ ద ఫైట్స్ అండి చాలా రియల్ చేశాను, ఎందుకంటే అవునండి నేను ఎప్పుడు రెగ్యులర్ ట్రైనింగ్ చేస్తానండి. ఐ ట్రైన్ మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, వింగ్ చన్, కంగ్ఫూ, యూనో కరాటే అన్నీ చేస్తుంటాను. సో మోస్ట్ ఆఫ్ ద స్టంట్స్ ఇందులో మూవీలో చేస్తున్నాయి న్యాచురల్, వైర్ లేకుండా చేశానండి, రూప్ లేకుండా. ఈవెన్ కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి, కానీ అది ఈ ఆనందం ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ స్టోరీకి ఏమైనా కనెక్ట్ అయ్యి ఉందా? అవునండి, ఎందుకంటే ఒక మనీ మన వెరీ వాల్యుబుల్ మనీ మన టెంపుల్లో ఉంటుందండి, దాన్ని దోచేస్తారు, దాన్ని దానికి నేను కాపలా కాస్తా, మా వంశం అంతా కాపలా కాస్తుంటుంది. దాంట్లో పూజారి అదే అండి స్టోరీ, అంటే ఎప్పుడు మేము దాన్ని కాపాడుతుంటాను నేను. సో అది ఎప్పుడే దొంగిలించబడిందో మా ఒక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట, మా ముత్తాతల నుంచి ఉన్న రెస్పాన్సిబిలిటీ అది. సో ఆ మళ్ళీ ఆ డ్యామేజ్ తీసుకొచ్చి మళ్ళీ టెంపుల్లో పెట్టేస్తాను. అంటే రియల్ స్టోరీ కానీ లైన్ తీసుకున్నారా? ఇది లైన్ తీసుకున్నారు అండి. మరి ఫైట్స్ ఎంతలా స్టంట్ చేశారు, సాంగ్స్ కానీ లొకేషన్స్ ఎక్కడికి వెళ్ళారు? బ్యాంకాక్ చేశామండి, బ్యాంకాక్లో మెనీ ప్లేసెస్ చేసాము, పతాయా వెళ్ళాము, డిఫరెంట్ ప్లేసెస్ చేసాము, బెంగళూరు చేసాము, హైదరాబాద్లో చాలా చేశాను. చాలా డైరెక్టర్కి మీకు ర్యాంపి సినిమాలు ఎలా చేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు ఆయన అనిపించింది? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ చదువుతున్నాను, యోగా చేస్తున్నాను, విదేశాల్లో మంచి నేమ్ ఉంది నాకు. సో విదేశాల్లో కన్నా నా దేశంలో నా పేరు రావడం నా అదృష్టం. అంటే మీకు ఈ సినిమా విదేశాల్లో కూడా లాంచ్ పెట్టేది ఉందా లేకపోతే ఓన్లీ తెలుగులోకి? ఇది తెలుగు ఫస్ట్లో, ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బింగ్ చేస్తున్నారండి, తెలుగు ఇది తమిళ్లోని, తర్వాత హిందీలో కూడా చేస్తున్నారు. సరే, ఎలా ఉంది సక్సెస్ మీకు? నాకు 100% ఐ ఫీల్ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ అండి, ఎందుకంటే ఇది ఒక కొత్త, ఇది రియల్ ఫైట్స్ మోస్ట్ ఆఫ్ ద మార్షల్ ఆర్ట్స్. ప్రేక్షకులు తప్పుగా అభిమానిస్తారు ఆ విషయం నాకు నమ్మకం. కెమెరా పని కూడా మీరు చెప్తారు, కెమెరా బ్రహ్మాండంగా చేశారండి. ఒక మాట ఉంది, చేయడం కన్నా కెమెరా చూపెట్టడంలో అసలు అందం. సో కెమెరా బ్రహ్మాండంగా చేశారు, యూనో. సో నా మొత్తం స్టాఫ్ అంతా చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారు. అంటే ఇది బోల్ కమర్షియల్ మూవీ ఉంటారా లేదంటే మామూలుగా కమర్షియల్ మూవీగా పబ్లిష్ అయిందనుకుంటున్నారు? అవును కమర్షియల్, ఎస్ అవునండి. నమస్తే అండి, నా పేరు కుమణన్ అండి. ఈ మూవీలో ఒక రాబరీ క్యారెక్టర్ చేశానండి. డైరెక్టర్ గారు నేను, హీరో గారు పాతికేళ్ళ నుంచి ఫ్రెండ్స్ అండి. ఈ మూవీలో చాలా కష్టపడి ఏం చేశారంటే ఒక్కొక్క ఫైట్గాను రామలక్ష్మణ్ మాస్టర్ ఫైట్ చేశారండి, కంపోజ్ చేశారు. జైకాన్ జాకీ చాన్ ఫైట్ మాస్టర్ కంపోజ్ చేశారండి, చాలా అద్భుతంగా చేశారండి. ఎవరైనా కొన్ని జంపింగ్ కానీ ఒక సోమోసాల్ట్ కానీ చేయాలంటే రోప్ యూజ్ చేస్తారు, వితౌట్ రోప్ ఏదైనా సరే చాలా చక్కగా చేశారు. ఎందుకంటే ఈయన హీరో గారికి ఏంటంటే ఆల్రెడీ కరాటే మార్షల్ ఆర్ట్స్, ఏంటంటే సినిమా ఎలా ఉందా చూసారు కదా మీరు ప్రశ్న, సినిమా అనిపించింది చూడండి. సినిమా ఇది మెసేజ్ ఓరియంటెడ్ అండి,
ప్రేక్షకులకు అందరికీ కూడా నష్టదండి. ఎందుకంటే దేవుడు సొమ్మును అన్యాయంగా రాబరి చేసేసి ఆ డైమండ్స్ అన్ని రామరి చేసేసి దొంగలం చేసిన డైమండ్స్ని ఎలాగ రికవరీ చేస్తున్నారు. ఈ దేవుడు ఒక మనీ కానీ ఒక డైమండ్ కానీ ఎలా రికవరీ చేశారన్నది స్టోరీ అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం ఏ సక్సెస్. ఇనిషియల్ రిపోర్ట్స్ ఇప్పుడే వస్తున్నాయి, బాగుందని చెప్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ మోర్ రిపోర్ట్స్. ఇప్పుడే సగన్ సినిమా జరిగింది, ఇంకో సగన్ సినిమా జరుగుతూ ఉంది. బై ది ఎండ్ ఆఫ్ ది షో వీ విల్ నో ఎ లిటిల్ బిట్ అబౌట్ ఇట్. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మాస్టర్ కమల్ గారు. రోపులు లేకుండా భలే చేశారు. ఎక్స్ట్రాడినరీ ఫైట్స్, ప్యారలల్ కిక్కు, ఆ స్ప్లిట్ కిక్కు, ఫస్ట్ టైం తెలుగు సినిమాపై చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ వైశాలి దీపక్ ఇవాళ రాలేకపోయింది షోకి, కానీ షీ వాజ్ ఫ్యాంటాస్టిక్ టెరిఫిక్ అండ్ షీ ఇస్ అ షో స్టీలర్. చాలా బాగా చేసింది అమ్మాయి, ఫస్ట్ టైం అయినా కూడా తెలుగు తెరపైన చాలా చాలా బాగా చేసింది. అండ్ కిమాయ కూడా చాలా బాగా చేసింది. ఇప్పుడు నడుస్తూ ఉంది ఆవిడ రోలు. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఎవ్రీబడి, రామ్ లక్ష్మణ్ గారు, జైకా, మా సినిమాటోగ్రాఫర్లు, ప్లస్ ఎఫెక్ట్స్ టీము, విజువల్ ఎఫెక్ట్స్ టీము చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. రీ రికార్డింగ్ చాలా బాగుందని చెప్పారు నాకు ఇక్కడ, పాటలు కూడా బాగున్నాయని చెప్పారు. సో అందరూ చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సో మా అసిస్టెంట్ డైరెక్టర్ అక్షత, సే జస్ట్ వన్ టూ వర్డ్స్. It's a delight watching the movie after so much of hard work that was put in by the team. So congratulations to the artists, they've done a fantastic job, and the director, he made the whole thing come true. So yeah, we are hoping for a best opening, so let's see how it does. Andarki namaskaram. I think Kamal ji has done a very fantastic job. Fights chala baga unnai. And songs chala bagundi. And yeah, of course, the cinema itself is extraordinary. I think you should have a look, and it's totally in your hands. You are the audience, you judge it. I love that. And my director, he is actual show stealer, I think, nobody else. Actually, yes. I think he's the show stealer, and he's all rounder, and he has done a fantastic job. I think you should all come, see, judge it, and bless us. మీకందరికీ తెలుసు శివ నాగేశ్వరరావు గారు పెద్ద డైరెక్టరు. హీ హాజ్ ఆల్రెడీ గివెన్ సో మెనీ బిగ్ బిగ్ ఫిలిమ్స్ విత్ బిగ్ హీరోస్. ఈ సినిమాకి విశేషం ఏంటంటే వీరు ఫస్ట్ టైం మాకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఓవర్సీస్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ శివ నాగేశ్వరరావు గారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మోహమాయ ఫిలిమ్స్ దివ్యమణి టైటిల్ చాలా బాగుంది. సినిమా కూడా నేను ఇంతకుముందు చూశాను, చాలా అద్భుతంగా ఉంది పిక్చరు. ఈ సినిమాని చూసిన తర్వాత మిత్రులు, మరి మా గిరిధర్ గోపాల్ గారికి నేను చెప్పాను, ఈ సినిమా నేను డెఫినెట్గా సినిమా రిలీజ్ చేస్తానని చెప్పాను. అనుకున్న ప్రకారంగానే ఈ సినిమాని ఆంధ్ర సిడ్యూడ్ నైజాము ఓవర్సీస్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మిత్రులు గంగాధర్ గారితో కలిసి ఈ సినిమాని నేను మొత్తం టోటల్గా త్రూ అవుట్ ద ఏపీ సిడ్యూడు నైజాము అండ్ ఓవర్సీస్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అన్ని చోట్ల టాక్ బాగుంది. ఇప్పుడే కొన్ని ఫోన్లు వచ్చాయి నాకు, గుంటూరు నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, కొన్ని ఊళ్ళ నుంచి కొన్ని ఇప్పుడే కొన్ని ఫోన్లు వచ్చాయి, చాలా బాగుందని టాక్ ఉంది. అట్లానే ఇక్కడ మన ఉప్పల్ సినీ స్క్వేర్లో కానీ, కొన్ని మల్టీప్లెక్స్లో కూడా సినిమా బాగుందని చాలా అని ఒక మంచి రిపోర్ట్ వచ్చింది. సంతోషకరమైన వార్త ఇది, ఎందుకంటే సినిమా మంచి పిక్చరు, చాలా మంచి సినిమా ఇది. అయితే దివ్యమణి టైటిలు అంటే కథకి యాప్ట్, ఆ టైటిలు ఆ కథకి యాప్ట్ కాబట్టి కరెక్ట్గా ఆ టైటిల్ పెట్టారు. అయితే సినిమాలోకి వస్తే మంచి మాస్, బ్యూటిఫుల్ సినిమా. మరి బ్యాంకాక్, హాంకాంగ్, చైనా ఇలాంటి ఏరియాల్లో కూడా సినిమాని చాలా బాగా అద్భుతంగా చేశారు. డైరెక్టర్ మేకింగ్ చాలా బాగుంది, సినిమా చాలా అద్భుతంగా ఉంది పిక్చరు. మరి హీరో కమల్ సురేష్ కూడా చాలా బాగా అద్భుతంగా ఈ సినిమాలో నటించారు. అట్లాగే డైరెక్టర్ గారు కూడాను తర్వాత గ్రాఫిక్స్ వర్క్లో కానీ, తర్వాత మరి ఆయన తీసుకున్న మేకింగ్ దీంట్లో కానీ, ఫైట్స్లో కానీ, తీసుకున్న జాగ్రత్తలు కానీ, సినిమా చిన్న సినిమా కాదండి, చిన్న సినిమా లాగలేదు ఇది, ఒక పెద్ద సినిమా.
ఒక పెద్ద హీరో చేసిన సినిమాలాగా ఉంది, అట్లా ఒక పెద్ద డైరెక్టర్ చేసిన సినిమాలాగా ఉంది. కాబట్టి ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది, అయ్యుతుంది. అందుట్లో ఆల్ మెస్టల్ ఇప్పుడేదంటే మంచి రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి చాలామంది చెప్తున్నారు సినిమా ఈజీగా 3 వారాల సినిమా అని చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఫస్ట్ డిస్ట్రిబ్యూషను ఎవరెస్ట్ మల్టీ ఫిల్మ్స్ ద్వారా చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ దివ్యమణి లాంటి సినిమా చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గిరిధర్ గారికి, నాగేశ్వరరావు గారికి ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు, ఆ భగవంతునికి, మా బ్రదర్స్ అందరికీ సంతోషంగా నా శుభాకాంక్షలు చెప్తున్నాను. మరియు ఇందిరా ఫిలిమ్స్ దిలీప్ సేట్ గారికి మెయిన్ థియేటర్ ఇచ్చినందుకు కూడా సార్కి నా శుభాకాంక్షలు. ఈ మూవీ ఒక్కసారి చూడడం కాదు, 4 సార్లు చూసినా కానీ తృప్తి చెందదు. ప్రతి ఒక్క సీను హీరో గారు ఎంతో కష్టపడి యాక్షన్ సీన్లో ఇంతవరకు ఎవ్వరు చేయలేదు అనడం పొరపాటు, కానీ మొట్టమొదటిసారి చేసినా కానీ చూసిన వాళ్ళు మాత్రం ఈ ఫైట్స్ రియల్గా ఉన్నదని చెప్పేసి చాలా ఇది చేస్తున్నారు. ఎక్కడికైనా కలెక్షన్స్ కూడా చాలా స్టడీగా వచ్చాయి. మల్టీప్లెక్స్ కూడా బాగున్నాయి. మినిమం 3 వీక్స్ గ్యారంటీగా అనేసి ఆడియన్స్గా రిపోర్ట్ ఉన్నది. దేవుని దయవల్ల పిక్చర్ సూపర్ హిట్ కావాలని మీకు, మళ్ళీ గిరిధర్ సార్ గారికి, నాగేశ్వరరావు గారికి, దిలీప్ సేట్ గారికి నా నమస్కారాలండి. Thank you.